రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద రిలీజ్ అయ్యి ఇవాళకి 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ళుగా ఆయన బయట తిరుగుతున్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. భలే అవకాశం ఇచ్చింది చట్టం ఆయనకి. ఇలాంటి అవకాశం సామాన్యులకి ఎందుకు ఇవ్వదు? ఇది వాస్తవంగా 75 సంవత్సరాల ఆజాదీకి అమృత మహోత్సవం అని చెప్పని చాలా ఘనంగా జరుపుకున్న మన దేశంలో సామాన్యుడి నుంచి సంధింపబడుతున్న ఒక ప్రశ్న, ఇది లేవనెత్తబడుతున్న ప్రశ్న. ఏ వ్యవస్థ దీనికి సమాధానం చెప్పాలి? దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు, అత్యున్నత న్యాయ వ్యవస్థ, అత్యున్నత విచారణ సంస్థ, వీళ్ళందరూ జవాబుదారీయే. ఇవాళ 2013 సెప్టెంబర్ 23 రోజు 11 సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ దక్కింది. 11 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. 11 సంవత్సరాలుగా కేసు విచారణ స్టేజ్కి రాలే ఇంకా. అవును, అసలు కేసు విచారణ మొదలవుతుంది, కొంతకాలం పోతుంది, ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అవుతాడు, ఇంకో జడ్జి వస్తాడు, రెడ్డి వచ్చి మొదలాడు అన్నట్టు మళ్ళీ మొదలు పెడతాడు, మళ్ళీ బదిలీ అవుతాడు. ఇదే ప్రొసీజర్ నడుస్తుంది. తర్వాత ఏమో సిబిఐ వైపు నుంచి కౌంటర్లు ఉండవండి. సుప్రీంకోర్టు ఏమో ఏడాదిలోపు తేల్చేయాలని హోంకరింపులు చేస్తూ ఉంటుంది, కానీ ఇది మాత్రం ఒక ఆటలాగా అయిపోయింది. బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా నవ్వుకుంటూ ఉంటాడేమో, సుప్రీంకోర్టు భలే చెప్పింది 1 ఇయర్లోపు చేయమని, నేను 10 ఏళ్ళ నుంచి ఉన్నాను కదా అన్నట్టు. దీన్ని ఎట్లా అంటే, మొన్నటిదాకా ఏమనుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి మోడీకి దత్తపుత్రుడు కదా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం. మరి ఇప్పుడు కూడా మరి ఆ బంధం విడిపోయినట్టు ఉంది, ఆ బంధం దూరం అయ్యారు. మరి ఇంకా కూడా అది నడుస్తూనే ఉంది. సిబిఐ వైపు నుంచి ఏమి కౌంటర్లు వేయటం కానీ, ఏంటి జగన్ బెయిల్ రద్దు చేయండి అని కానీ ఇలాంటివి వేయటం కానీ, లేదా విజయసాయి రెడ్డి చేయండి అను, లేదా శ్రీలక్ష్మి చేయండి అను, ఏం లేదు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుందేమో కానీ న్యాయ వ్యవస్థను కూడా తప్పు పట్టాలి. ఇక్కడ ఇక్కడ మీరు గమనించుకుంటే మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశాలు. ఎన్వి రమణ గారు గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులు 1 సంవత్సర కాలంలోగా పరిష్కరించండి, అలా పరిష్కరించడం కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి, ఆ ప్రత్యేక కోర్టులు రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరపండి, 1 సంవత్సర కాలంలోగా దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో నమోదైన ప్రజాప్రతినిధుల మీద కేసులు పరిష్కారం అవ్వాలి అని చెప్పని చెప్పారు. ఆ నిర్ణయం వెలువడి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఏ రాష్ట్ర హైకోర్టు కూడా ప్రత్యేక కోర్టు ఏర్పాటు కోసం చొరవ తీసుకోలేదు. అదే సందర్భంలో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో విచారణ జరుగుతున్న తీరు ఒకసారి గమనించుకుంటే, మనం జగన్మోహన్ రెడ్డి గారి అసలు 11 కేసులు, ఆ 11 కేసుల్లో బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. సో అండ్ సో డేట్న వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి హోదాలో కొన్ని కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు. సో అండ్ సో డేట్న ఆ కార్పొరేట్ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార సంస్థలో పెట్టుబడులు పెట్టాయి. అంటే వాళ్ళ నాన్నగారి ద్వారా కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరటం, ఆ కార్పొరేట్ సంస్థల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా లబ్ధి చేకూరటం అనేది ఒక క్విట్ ప్రోకో అనే ఒక పదాన్ని దేశానికి సమాజానికి పరిచయం చేశారు. అంతకుముందు ఆ పదం మనం ఇప్పుడు వెళ్ళాలి. కరెక్టే. అటువంటి నేపథ్యంలో పూర్తి సాక్ష్యాధారాలతో, జీవో నెంబర్లతోటి, ఫైల్ నెంబర్లతోటి, నోట్ ఫైళ్ళు, దాంట్లో రికార్డ్ అయిన వాంగ్మూలాలతోటి పూర్తి సాక్ష్యాధారాలని, ట్రంక్పేటలు కొద్ది డాక్యుమెంట్ ఎవిడెన్స్ని సిబిఐ కోర్టుకి సబ్మిట్ చేసింది. 11 ఛార్జ్షీట్లు దాఖలైనాయి. 16 నెలలు జైలు జీవితం గడిపారు జగన్మోహన్ రెడ్డి గారు. వివిధ స్థాయిల్లో బెయిల్ పిటిషన్ల విచారణ జరిగి అంతిమంగా ఆయనకి బెయిల్ దక్కింది. ఆ బెయిల్ దక్కినప్పుడు కూడా కండిషన్ బెయిల్ మీద ఆయన విడుదల చేశారు. మీరు విచారణని ప్రభావితం చేయడానికి వీల్లేదు, సాక్షుల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదు అని చెప్పని కండిషన్స్ పెట్టారు. వాయిదాలకు హాజరు కావాలని కండిషన్ పెట్టలేదా? ఖచ్చితంగా విచారణకు సహకరించి తీరాలి. అయితే ఈ కండిషన్స్ పెట్టిన తర్వాత అదే సందర్భంలో మన దేశంలో ఉన్న ఒక మన చట్టం కల్పించిన, అంటే ఆ అంతిమంగా దోషి అని
నిర్ధారణ అయ్యే వరకు, విచారణ పూర్తయ్యి న్యాయస్థానం ఎవరైనా దోషి అని నిర్ధారణ చేసే వరకు వారి హక్కుల హరణ జరగదు మన దేశంలో. దాన్ని ఉపయోగపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తన రాజకీయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. సరే, రాజ్యాంగమే హక్కు కల్పించింది, చట్టం వెసులుబాటు ఇచ్చింది కాబట్టి దాన్ని మనమేమి ఆక్షేపించలేం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి వచ్చేటప్పటికీ రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్న నాయకుడు ఆయన. ఒకనాటి మాజీ ముఖ్యమంత్రి, ఒకనాటి ముఖ్యమంత్రి కొడుకు, ఆనాడు తానే స్వయంగా పార్లమెంట్ సభ్యుడు, తర్వాత ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత 2019లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా అమలు చేయడు ఆయన. సో ఈ ప్రాసెస్లో జరిగిన ప్రహసనం ఏంటి అంటే, ఆయన కేసులు విచారణ చేసిన అధికారుల మీద ఆయన వేధింపులకు పాల్పడ్డాడు. జాస్తి కృష్ణ కిషోర్ గారు లాంటి ఐఆర్ఎస్ అధికారి, ఆయన ఇన్కమ్ ట్యాక్స్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిజాయితీగా విచారించారు అని చెప్పని, కక్ష సాధింపు ద్వారంతో తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వేధింపులకు గురి చేశాడు. అదే సందర్భంలో తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కేసుల్లో కోఎక్యూజ్డ్గా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారికి కీలక స్థానం కట్టబెట్టారు. అదే కేసుల్లో కోఎక్యూజ్డ్గా ఉన్న విజయసాయిరెడ్డి గారిని రాజ్యసభకు పంపించారు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు చేశారు. అదే కేసుల్లో కోఎక్యూజ్డ్గా ఉన్న ధర్మాన ప్రసాదరావు గారిని మంత్రిగా తీసుకున్నారు, మోపిదేవి వెంకటరమణ గారిని మంత్రిగా చేశారు, తర్వాత రాజ్యసభ సభ్యుడిగా చేశారు. అంటే ఇట్లా అధికారులు, రాజకీయ నాయకులు ఎవరెవరైతే కేసుల్లో తనతో పాటు కోఎక్యూజ్డ్గా ఉన్నారో వాళ్ళందరికీ తన అధికారం ద్వారా ప్రయోజనం చేకూరుస్తూ వచ్చారు. ఇది కేసుని ప్రభావితం చేసే అంశమే, ఇది సాక్షుల్ని ప్రభావితం చేసే అంశమే అని చెప్పని రఘురామ కృష్ణరాజు గారు, ఇది బెయిల్ కండిషన్ ఉల్లంఘన అని చెప్పని, ఇతని బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే ఇక్కడ ఈ రఘురామ కృష్ణరాజు గారి పిటిషను ఫైల్ చేయడానికి ముందు సిబిఐ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించడం లేదు, ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పని ఒకనాడు డిమాండ్ చేశారు. చేసిన సిబిఐ రఘురామ కృష్ణరాజు గారు పిటిషన్ ఫైల్ చేసినప్పుడు తాము డిమాండ్ చేస్తున్నదే, ఈయన కూడా ఆయన ప్రే కూడా అదే కాబట్టి దానికి సహకరించుండాల్సింది. కానీ సిబిఐ ఈయన లోకల్ స్టాండర్డ్ని ప్రశ్నించారు, మీకేం హక్కు ఉంది, మీరు ఎలా ఫైల్ చేస్తారు అని చెప్పని. ఏ పౌరుడికైనా ఫైల్ చేసే హక్కు ఉంటుంది, ఆయన వాళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు, ఆయన మీద వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆస్తులు సంపాదించుకున్న కేసులు నమోదై ఉన్నాయి. అటువంటి అప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్న ఏ పౌరుడికైనా ఆయన కేసుల విచారణ పురోగతి గురించి, ఆయన కండిషన్ బెయిల్ కండిషన్ ఉల్లంఘన గురించి ప్రశ్నించే హక్కు ఉంది. కానీ ఇక్కడ సిబిఐ రఘురామ కృష్ణరాజు గారి లోకల్ స్టాండింగ్ని ప్రశ్నించింది. ప్రశ్నించడమే కాకుండా గౌరవ న్యాయస్థానం సిబిఐ అభ్యర్థన పరిగణలోకి తీసుకోకుండా రఘురామ కృష్ణరాజు గారి పిటిషన్ ఎలా చేసిన తర్వాత మీ స్టాండ్ ఏంటి ఈ కేసు పట్ల అని చెప్పని అడిగితే, మా అబ్జర్వేషన్ ప్రకారం కూడా ఆయన బెయిల్ కండిషన్ ఉల్లంఘన పాల్పడతా ఉన్నారు, మీరు బెయిల్ రద్దు చేయమని కౌంటర్ దాఖలు చేయాల్సిన సిబిఐ కోర్టు డిస్క్రిప్షన్కు వదిలిపెడుతూ పిటిషన్ ఫైల్ చేసింది. వీళ్ళ డిస్క్రిప్షన్ ఏంటి, వీళ్ళ నిర్ణయం కదా అడిగింది. న్యాయస్థానం విచక్షణకు వదిలిపెట్టడం ఏంటి, విచారణ సంస్థ మీరు, ఆయన తప్పు చేశాడు అని చెప్పని ట్రంప్ పెట్ల కొద్ది సాక్ష్యాధారాలు కోర్టుకు సబ్మిట్ చేసింది మీరు. ఇవాళ మీ అబ్జర్వేషన్ ప్రకారం ఆయన విచారణకు సహకరిస్తున్నారా లేదా, ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతున్నారా లేదా, విచారణ సంస్థకు జవాబుదారిగా ఉంటున్నారా లేదా, ఆయన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తున్నారా లేదా, అది నిర్ధారించాల్సింది మీరు, మీ జవాబు చెప్పాలి. కానీ ఇక్కడ సిబిఐ మిన్నకుండిపోయి కోర్టు విచక్షణకు వదిలిపెట్టడంతో సిబిఐ మేనేజ్ చేయబడుతుంది అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడిపోయింది. సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడిపోయింది. ఇది ఇట్లా కొనసాగుతుండగానే సిబిఐ కోర్టులో ఈ 11 కేసులకు సంబంధించిన చాలామంది అక్యూజులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారు, కొంతమంది ఈ కేసుల నుంచి మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి అని చెప్పని డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేశారు. కొంతమంది మా మీద నమోదైన ఈ కేసుల్ని క్వాష్ చేయండి అని చెప్పని క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. ఇవన్నీ వెరసి 130
క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు సిబిఐ కోర్టులో ఫైల్ అయినాయి. ఇప్పుడు సిబిఐ కోర్టు ముందున్న కర్తవ్యం ఏంటి అంటే మొట్టమొదట ఈ 130 పిటిషన్లు తెలవాలి. ఈ 130 పిటిషన్లు తేల్చిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారి అసలు సిసల కేసుల ట్రయల్ మొదలు పెట్టడానికి వీలుగాని పరిస్థితి. ఈ నేపథ్యంలో 2022 నుంచి సిబిఐ కోర్టు జడ్జి రమేష్ గారు అని ఆయన ఈ కేసుల విచారణ మొత్తం వింటూ ఉన్నారు. ఆ వింటూ ఉంటున్న సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు నుంచి గౌరవ తెలంగాణ హైకోర్టు నుంచి సిబిఐ కోర్టుని మీరు త్వరితగతిన ఈ కేసుల విచారణ పూర్తి చేయండి, అసలు కేసుల విచారణ మొదలు పెట్టండి, ఇప్పటికి దశాబ్ద కాలం గడిచిపోయిందని చెప్పని పదే పదే సిబిఐ కోర్టుని అలర్ట్ చేస్తున్నప్పుడు గౌరవ తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకి ఒక టైం బౌండెడ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. 2024 ఫిబ్రవరి నెలాఖరికి మీరు ఈ 130 పిటిషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకోండి అని చెప్పని చెప్తే అప్పుడు జడ్జి రమేష్ గారు గౌరవ హైకోర్టుకి ఒక విజ్ఞప్తి చేశారు. ఇన్నికి పిటిషన్లకు సంబంధించి నేను జడ్జిమెంట్లు డిక్టేట్ చేయాల్సి ఉంది కాబట్టి మీరు నాకు ఇంకొక 2 నెలలు అదనంగా టైం ఇవ్వండి అని చెప్పిన మీదట 2024 ఏప్రిల్ 30 తారీఖు వరకు ఆయనకి టైం ఎక్స్టెండ్ చేశారు. అంటే 2024 ఏప్రిల్ 30 నాటికి 130 పిటిషన్లకు సంబంధించి ఎస్ఆర్ఓ అనేది నిర్ణయం వెలువరించాలి. వెలువరించాల్సిన దగ్గర ఆయన్ని లాస్ట్ మినిట్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేశారు? అంత కీలకమైన కేసులు విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు 2 సంవత్సరాలుగా ఆయనే కేసులు విచారణ వింటూ ఉన్నప్పుడు ఆయన మాత్రమే తీర్పు ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయితే కొత్తగా వచ్చే జడ్జి మళ్ళీ రెడ్ వచ్చే మొదలడని మొదటి నుంచి కేసులు విచారణ వినాలి. అయినా సరే న్యాయ వ్యవస్థ ఈయన ట్రాన్స్ఫర్ చేసింది. సరే ట్రాన్స్ఫర్ చేస్తే చేశారు, ఆయనైనా ఆల్రెడీ గౌరవ హైకోర్టు ఆదేశాల మీదకు ఎక్స్టెండెడ్ టైం బౌండెడ్ తీసుకొని ఉన్నారు కదా. మీరు ఫిబ్రవరి ఆఖరి నుంచి ఇంకో 2 మంత్స్ ఎక్స్టెండ్ చేసి ఏప్రిల్ 30 వరకు కాలపరిమితి ఉంది కదా. మీరు ట్రాన్స్ఫర్ అయ్యేలోగా ఆ జడ్జిమెంట్లు ప్రొనౌన్స్ చేసి వెళ్ళొచ్చు కదా. చేయలే. చేయకపోగా గౌరవ హైకోర్టు అడిగితే నాకు అనారోగ్య కారణాల వల్ల నేను జడ్జిమెంట్లు డిక్టేట్ చేయలేదు అని చెప్పాను, ఒక కారణం చెప్పేసి వెళ్ళిపోయారు. సో మే నెలలో కొత్త జడ్జి గారు వచ్చారు. మళ్ళీ ఈ 130 పిటిషన్లు మళ్ళీ ఒక 2 సంవత్సరాలు వినాలి. ఎందుకంటే గత జడ్జి గారికి 2 సంవత్సరాలు కాలం పట్టింది. మళ్ళీ ఇప్పుడు ఈయన కూడా మరి అది 2 ఏళ్లదాపు ఈయన కూడా ట్రాన్స్ఫర్ అవుతాడు. ఇది జరుగుతున్నది. అదే దాంతో ఏమవుతుంది, అసలు సిసలు ప్రధాన 11 కేసుల ట్రయలు అతిగతి లేదు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నా కర్తవ్య నిర్వహణకి ఆటంకం కలుగుతుంది కాబట్టి నన్ను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి అని చెప్పని ఆయన పెట్టుకున్న దరఖాస్తును మన్నించి వ్యక్తిగత హాజరు మినహాయింపించారు. 3500కి పైగా వాయిదాలకి ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేదు. కాకుండా సిబిఐ కోర్టు ఆయన్ని పరిగణలోకి తీసుకుని ఆయన ముఖ్యమంత్రిగా ఆయన కర్తవ్య నిర్వహణ పరిగణలోకి తీసుకోడానికి వెసులుబాటు కల్పించారు. కానీ గత 3 నెలలుగా మే 13 ఎన్నికలు పూర్తయినాయి, జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, జూన్ 12 కొత్త ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టింది. మరి అయినా సరే ఆయన వ్యక్తిగత హాజరు మినహాయింపు అనుభవిస్తూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, అధికారం, పరపతి, డబ్బు ఇవి ఉంటే అధికారం, అర్ధబలం, హోదా, పలుకుబడి ఇవి ఉన్నాళ్ళని చట్టం ఏం చేయలేదు, న్యాయం కూడా ఏం చేయలేదు, ఏం చేయలేకపోతున్నారు. ఇక్కడ మనకి స్పష్టమైన వివరాలు కళ్ళముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఇట్లా కొనసాగుతూ ఉండగానే 2019 మార్చి 15 తారీఖు రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ హత్య జరిగి ఆ హత్య కేసు కూడా 2020 సిబిఐ చేతికి వెళ్ళింది. 4 సంవత్సరాల కాలం గడిచింది. ఆ కేసు ఇప్పటికి ఇంకన్క్లూజివ్గానే ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ కేసులో విచారణ చేస్తున్న సిబిఐ అధికారుల మీద కేసులు నమోదు చేయించారు. అవును. చివరికి బాధితురాలైన వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో విచారణకి ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు కాబట్టి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పని తెలంగాణకు బదిలీ చేయించుకున్నారు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో. పైగా ఆ కేసులో అక్యూజ్డ్గా సూత్రధారుగా భావిస్తున్న అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయాలి అని చెప్పని ప్రయత్నం చేస్తే 100ల మంది అనుచరుల్ని ఆ సిబిఐ అధికారుల మీదకి ఉసిగొల్పి అరెస్టు చేయటానికి పోలీసుల చేత కూడా సహాయ నిరాకరణ చేయించిన తీరు చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో తన అధికారాన్ని దుర్వినియోగం చేసి నేరమయ్య చరిత్ర ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది నిర్ధారణ అవుతుంది. ఇది 100కి 100 పాళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి దక్కిన బెయిల్ కండిషన్స్ వైలేషన్, వీటన్నిటి ప్రాతిపదికగా ఆయన బెయిల్ను రద్దు చేయడానికి 100కి 100 రూపాయలు ఆస్కారం ఉంది. ఉన్నా సరే సిబిఐ తమ మీద దాడికి ప్రయత్నం చేసిన, తమ అధికారి మీద కేసులు నమోదు చేసిన, తమ విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్న ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా విచారణ సంస్థ విధులకి ప్రతిబంధకాలు కల్పిస్తున్నాడు, ఇతన్ని బెయిల్ రద్దు చేయండి అని చెప్పాను ఈరోజు దాకా. అంటే ఆ విధమైన పిటిషనే ఫైల్ చేయాలి. చెయ్యకపోగా ఎప్పుడు అడిగితే అప్పుడు, ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఆయన్ని రోజుల తరబడి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ఉన్నారు. అంటే ఏ విధమైన సందేశం పంపిస్తూ ఉన్నారు? ఒక పక్క మనం 75 సంవత్సరాల ఆజాదీకి అమృత మహోత్సవం, 100 సంవత్సరాల వైపు అడుగులేస్తూ ఉన్నాం, చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ముందు ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు, సామాన్యుడికి పెద్దవాడికి ఒకే విధంగా న్యాయం దక్కుద్దని చెప్పని మనం ఆర్భాట ప్రకటన చేసుకుంటూ ఉంటాం. కానీ వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికీ వాస్తవానికి ఇవాళ ప్రచారానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉదంతం దేశానికి పరిచయం చేస్తూ ఉంది. ఎందుకంటే ఇంతటి వెసులుబాటు ఏ నాయకుడికి దక్కల, 11 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉంటూ ఆ ఉన్నదాన్ని వెసులుబాటుగా మార్చుకొని అతను రాజకీయాల్లో కొనసాగుతా వ్యవస్థలను గుప్పెడబట్టి ఏ వ్యక్తులు ఏ శక్తులైతే తన మీద విచారణ చేశారో వారినే పాదాక్రాంతం చేసుకోవాలని చెప్పి చేసిన ప్రయత్నం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి వెసులుబాటు దక్కింది అన్న ఆరోపణలు 1కి 10 సార్లు తలెత్తుతా ఉన్నాయి. జనం నమ్ముతున్నారు, ఆరోపణ కాదు, నేను కూడా నమ్ముతున్నాను. అవును, ఆ తలెత్తుతా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ అత్యున్నత విచారణ సంస్థ క్రెడిబిలిటీ కాపాడబడాలి అన్నా, న్యాయ వ్యవస్థ క్రెడిబిలిటీ కాపాడబడాలి అన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి, నేనైతే సీజన్ డిఫెండర్ అనే అంట, ఎందుకంటే అతని వ్యవహార శైలిలో ఏ మార్పు లేదు, ఏం లేదు. అటువంటప్పుడు జాగ్రత్త కూడా లేదుగా. అటువంటప్పుడు ఇన్ని కేసులు నమోదయి ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని, అంటే ఇవాళ అతను చేసిన తప్పులకి జవాబుదారిగా మార్చడంలో విఫలం చెందితే వ్యవస్థల మీద సామాన్యుడికి నమ్మకం కోల్పోతున్నారు ఇప్పటికే. రేపటి రోజున అది వ్యవస్థలు కుప్పకోవటానికి కారణం అవుద్ది. మనం ఏదో 100 సంవత్సరాల ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తూ ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పని మన జబ్బలు మనం జరుచుకుంటే కాదు, ఆచరణపూర్వకంగా కూడా అది సామాన్యుడి కోణంలో ఆలోచించినప్పుడు సామాన్యుడైనా పెద్దవాడైనా చట్టం ముందు ఒకటే అని చెప్పని నిర్ధారణ చేసి తీరాల్సిన బాధ్యత కూడా న్యాయ వ్యవస్థ మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది, విచారణ సంస్థల మీద కూడా ఉంటుంది. ఆ దిశగా కనీసం ఇప్పటికైనా అడుగులేస్తే ఆ విచారణ సంస్థలు, ఆ న్యాయస్థానాలు, ఆ ప్రభుత్వాల క్రెడిబిలిటీ పెరుగుద్ది. లేదు అని అంటే ప్రజల విశ్వాసం ఇప్పటికే సన్నగిల్లుతున్న నేపథ్యంలో మరింతగా విశ్వాసాన్ని కోల్పోవటం ఖాయం. ఓకే అండి, నమస్తే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.